వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారాల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. నమస్తే సార్. నమస్తే మురళి సార్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు, ఊహించని మలుపులు, గెలుపు కోసం తంటాలు, బయటకు వచ్చి బాహాటంగా విమర్శలు, అన్ని రకాల ట్విస్టులతో కూడుకున్నటువంటి ఒక కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా ఉంది. ఏంటి సార్ దీనిపై మీ విశ్లేషణ? ఇంకా కలవచ్చు, అన్ని రసాలు కలిపినటువంటి సినిమా మనకి ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు అందల అటువంటి సినిమా, అన్ని రసాలు కలగలిపినటువంటి సినిమా మా ఇగో ఎన్నిక అది కనిపిస్తూ ఉంది. సరే, దీంట్లో మనము ఒక నాలుగు అంశాల మీద కొంచెం డిస్కస్ చేద్దాం. ఈరోజు అంటే నిన్నటి నుంచి మారినటువంటి సమీకరణాలు, మారినటువంటి ఎన్నికల వ్యూహాల్లో లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ ఒకటి భయంకరంగా క్రియేట్ అవుతూ ఉంది. దానికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండో అంశం, అసలు పార్క్ హయ్యత్ హోటల్లో ఏం జరుగుతుంది, రెండో అంశం. మూడో అంశం, ఎక్కడైతే మెగాస్టార్ వ్యూహం ఫలిస్తుందా, మోహన్ బాబు చక్రవ్యూహం ఫలిస్తుందా, ఈ వ్యూహాల్లో ఎవరు ఎటువైపు ఉన్నారు అనే అంశాలతో పాటు విష్ణు ప్రకాష్ రాజ్ల వారు వెళుతున్న విధానంలో ఎవరు ప్లస్లు ఏంటి, ఎవరు మైనస్లు ఏంటి డిస్కస్ చేద్దాం. ముందుగా లోకల్ నాన్ లోకల్, ఏంటి లోకల్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దామంటే, ఒక్కసారి రవిబాబు మాట్లాడినటువంటి బయట, చలపతిరావు గారి కుమారుడు రవిబాబు మాట్లాడినటువంటి బయట, ఆయన ఎక్కడా లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడలేదు, దానికి వ్యతిరేకం అని చెప్తూనే చాలా చక్కగా సినిమాల్లో ఉండేటువంటి ఒక కొత్త ఒక నవరసాన్ని ఆయన పండించాడు. ఆ నవరసాన్ని పండించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఉందా రాజు బయట? కలిసి మన మూవీ ఆర్టిస్ట్ అందరం కలిసి మా అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఎందుకు? మన సమస్యల్ని పరిష్కరించుకుంటాం. వేరే ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో ఇబ్బందులు వస్తే వాళ్లతో చర్చించడానికి దీనికోసం మనం పెట్టుకున్నాం. ఇది మన కోసం. ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ని రన్ చేయడానికి కూడా మనలో ఒక పనికిరాడ. దీనికి కూడా మనం బయట నుంచి మనుషుల్ని తెచ్చుకోవాలా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదు, ఇది మన ఆర్గనైజేషన్. మనం నడుపుకోలేమా? మనకు చేత కదా. బయట నుంచి ఎవరో వచ్చి మనకు నేర్పించాలా? కొంచెం ఆలోచించండి. ఏంటో దీని అర్థం అయితే సార్, ఈ అర్థం ఏంది సార్? ఇది కొత్త రకమైనటువంటి ఒక నవరసాన్ని పండించాడు రవిబాబు. మామూలు సినిమాల్లో కూడా కొన్ని కొన్ని డిఫరెంట్గా పండిస్తుంటాడు, డిఫరెంట్గానే పండించాడు ఇది. ఆయన ఏం చెప్పాడు, చిన్న ఆర్గనైజేషను, మన ఆర్గనైజేషన్ మనమే యూజ్ చేసుకుందాం, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకంటే మనం దాన్ని మనం చేసుకుందాం, వాళ్ళు వచ్చి మనకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉందా అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి, అక్కడ దాని ఉద్దేశం ఏంటి, బయట వాళ్ళు అవసరం లేదంటే ప్రకాష్ రాజు అవసరం లేదు, మనకు విష్ణు కావాలని చెప్పి నేను చెప్పాడు. సరే, నాగబాబు కూడా ఆ బయట ఏమైనా వచ్చిందా? నాగబాబు బయట రైట్ సరే, నాగబాబు బయట వచ్చిందా? లేదు. ప్రకాష్ రాజు నిజం చెప్తాను, ప్రకాష్ రాజు నేను ఫ్రెండ్స్ కాదు. ఆ కారణంతో మాత్రం ప్రకాష్ రాజు ఎవరు తెలియకపోదు. ప్రకాష్ రాజు బాగా ఎవరు క్లోజ్ అంటే మా అన్నయ్య క్లోజ్, చిరంజీవి గారు పక్కకి కూర్చుంటారు. ఆ విధంగా మా అన్నయ్యకి ఎవరు క్లోజ్ అయినా మాకు క్లోజే. బట్ ఒక వ్యక్తి నేను సర్వీస్ చేస్తాను ముందుకు వచ్చినప్పుడు, అందులో ప్రకాష్ రాజు అంటాడు, ఫస్ట్ టైం ప్రకాష్ రాజు వచ్చినప్పుడు మా అన్నయ్య ఒక మాట చెప్పాడు. అన్నయ్య అడిగాడు, నువ్వు ఎవరికన్నా గబుక్కని మాట ఇచ్చావని? లేదు అన్నయ్య అన్న. సరే, ప్రకాష్ అంటే 100% మంచి చాయిస్ అన్న, ఇమ్మీడియట్గా దాన్ని స్వాగతించాను. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, ఒక తెలియగలవాడు, ప్లస్ మంచివాడు, ఈ చాలా రేర్ కాంబినేషన్స్, ఇవి ఒక కైండ్ ఆఫ్ యాక్టివిస్ట్. రైట్. దీనికి ఒకటి ఏంటంటే, ఈ బయట ఇప్పుడు కాదు, ప్రేక్షకులకి ఈ బయట ఓల్డ్ బయట, ఇప్పుడు ఇంకోటి మాట్లాడారు బయట సార్. ఆ బయటలో ఏం చెప్పారంటే, లోకల్ నాన్ లోకల్ ఏమో అవసరం లేదు. ప్రకాష్ రాజు ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఆయన ఇక్కడ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నారు, వారికి మా మద్దతు ఉంది, అన్నయ్య మెగా కుటుంబం మద్దతు ఉంది, అది అన్నయ్య అన్నట్టుగా చెప్పారు. అంటే కొంచెం ఇంకొంచెం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది, మా మద్దతు అయితే ఉంది అనేటువంటిది నాగబాబు ప్రకటించారు. మెగాస్టార్ గారు ప్రకటించలేదు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదు. మెగాస్టార్ మద్దతు ఉంది అన్నట్టుగా నాగబాబు గారు చెప్పారు. లోకల్ నాన్ లోకల్ అవసరం లేదు అనేటువంటిది ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎస్, ఇంతవరకు బాగానే ఉంది. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఒక ఇష్యూ తీసుకురావటానికి ప్రకాష్ రాజు వాడినటువంటి ఒక చిన్న పదాన్ని చాలా తెలివిగా వ్యూహంగా
విష్ణు ప్యానల్ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. పెద్దవాళ్ళని కలవాల్సిన అవసరం లేదు, వాళ్లతో ఫైట్ చేయాలి అనేటువంటి ఒక అంశం తీసుకురావటంతో ఆ అంశం చుట్టూతా ఒక అల్లేశారు. ఏంటది, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, లేకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున వాళ్ళ మీద పోరాటం చేయాలి అని అంటే ఏంటి మీ ఉద్దేశం అని చెప్పని అక్కడ నుంచి చూశారా, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మనోళ్ళంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నాడు అనే భావనని క్రియేట్ చేశారు. ఆయన ఉద్దేశం ఏదో ప్రకాష్ రాజు గారి ఉద్దేశం, కానీ ఆ భావన అయితే క్రియేట్ చేసేసారు. ఇక్కడ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక ఆ సబ్జెక్ట్ లోకల్ నాన్ లోకల్గా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే లోకలా నాన్ లోకలా అనేటువంటి అంశం వస్తుంది. ఈ లోకలా నాన్ లోకలా అంశం వచ్చినప్పుడు ఎక్కడైతే జూబ్లీ హిల్స్లో మనము జూబ్లీ హిల్స్ సెంటర్లో మోహన్ బాబు ఉంటాడు, ఏది కేబీఆర్ పార్క్ బ్యాక్ సైడ్ రోడ్, ఫిల్మ్నార్ క్లబ్ ఎగ్జాక్ట్గా ముందు అనుకుందాం, అతను అక్కడ ఉండేవాడు, అక్కడ ఉంటాడు చిన్నప్పటి నుంచి. విష్ణు కానీ లేదా వీళ్ళందరూ కూడా లక్ష్మి కానీ వీళ్ళందరూ మనోజ్ కానీ అక్కడే పెరిగారు. వాళ్ళందరికీ ఈ జూబ్లీ హిల్స్లో లేదా ఈ ఇక్కడ ఉన్నటువంటి సినీ ప్రపంచంతో లేదా సినిమా కుటుంబాలన్నిటితోటి వీళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు వీళ్ళకి అందరితో ఈజీగా యాక్సెస్ అవ్వటానికి ఉపయోగపడింది, రైట్? అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి వాడిని నన్ను కాదని మీరు ఎలా ముందుకు చేస్తారనేటువంటిది మొన్న విష్ణువు చేసినటువంటి ఆ డైలాగ్ కామెంట్ అనేది చాలా బలమైనటువంటిదిగా ఉంది, రైట్? ఇది లోకల్ నాన్ లోకల్లో బాగా చర్చ అయ్యేటువంటి అంశం. ఇక రెండో అంశం, మెగాస్టార్ వ్యూహం ఏంటి, మోహన్ బాబు వ్యూహం ఏంటి, వీళ్ళిద్దరు వ్యూహాల్లో ఉన్నటువంటి తేడా ఏంటి, వీళ్ళిద్దరు వ్యూహాల్లో ఉన్నటువంటి తేడాలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఓట్లు మనం వేపించేది ఏమీ లేదు, మనం చెబితే ఓటేసేవాళ్ళు లేరు, ఇంతవరకు క్లియర్. జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే, అభిప్రాయాలను మాత్రమే వ్యక్తం చేయగలుగుతాం. అసలు మామూలుగా అయితే ఈ సబ్జెక్టు గురించి మనం మాట్లాడటం వలన రాష్ట్ర ప్రజానీకానికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజానీకానికి ఒక సింగిల్ రూపాయి కానీ ఒక ఒడ్డు గిందంతా లేదా బియ్యపు గిందంతా ఉపయోగం కానీ లేదని మనం మొన్నే చెప్పుకున్నాం. కానీ ఉపయోగం లేకపోయినప్పటికీ మొత్తం మీడియా అంతా కానీ, సోషల్ మీడియా అంతా కానీ, ప్రజల యొక్క ఇది కానీ వాటి వైపు తిరుగుతుంది. కావున దాని గురించి మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, తప్పదు కాబట్టి చెబుతున్నాం. ఈ వ్యూహాల్లో మెగాస్టార్ వ్యూహం ఎక్కడైతే ముందు ప్రకాష్ రాజ్ అయితే చాలా బలంగా ఉంటాడు, ఒక ఉత్తమమైనటువంటి నటుడిగా ప్రకాష్ రాజును చూసినటువంటి మెగాస్టార్, ప్రకాష్ రాజ్ అడిగిన మీదట లేదా ఆ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగిన మీదట తను దానికి సిద్ధమయ్యాడు. సరే, ప్రకాష్ రాజు నుంచి ఉంటే మంచిదే కదా, చేద్దాం అనేటువంటి అభిప్రాయం. జనరల్గా మెగాస్టార్ అసలు వివాదాలకు వెళ్ళటం అనేటువంటిది మానేశాడు. ఎందుకు మానేశాడు, ఎందుకు దూరంగా వివాదాలకు ఉన్నాడు అని అంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవచ్చు, పోసాని కృష్ణ మురళి సొంత తమ్ముణ్ణి, సొంత కుటుంబాన్ని తల్లితోటి సహా విమర్శించినప్పటికీ కూడా మెగాస్టార్ వైపు నుంచి స్పందన లేదు, మెగాస్టార్ వైపు నుంచి కామెంట్ లేదు. ఎందుకు అనంటే నేను మెగాస్టార్గానే ఉండిపోదాను తప్ప ఈ వివాదాలకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవటం వలన తను అక్కడ ఉండిపోయాడు. సరే, ప్రకాష్ రాజ్ అడిగినప్పుడు తను దానికి సపోర్ట్ చేద్దాము, సరే మంచిదే కదా అని అనుకున్నాడు. అనుకున్న నేపథ్యంలో సపోర్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ నేపథ్యంలో శ్రీకాంత్ని కూడా సరే వాళ్ళు అడిగినట్లున్నారు, సరే ఓకే అన్నట్లున్నారు. మొత్తానికి నాగబాబు కొంచెం ఫాలోఅప్ చేస్తారని చెప్పినట్టున్నారు. అంతవరకు ప్యానల్ రెడీ అయిపోయింది, దీనికి ఇది అయిపోయింది. ఈ టైంలోనే విష్ణు రంగంలోకి దిగేశాడు. మోహన్ బాబు అంటే అప్పటికి ముందు నుంచే ఉందా, ఆ విషయం చిరంజీవికి తెలుసా తెలవదా అనేటువంటిది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు విష్ణు ప్యానల్లోకి వచ్చేసారు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజు ఈ అంశంలో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ రావటం కావచ్చు, పెద్దవాళ్ళని కలవాల్సిన అవసరం లేదని చెప్పటం కావచ్చు, లేదా తను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావటం కావచ్చు, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్తో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మెగాస్టార్ ఆలోచనని వాళ్ళు
తిరస్కరించారు అనలేం కానీ ఈ విషయంలో వాళ్ళు విభేదించారు. విభేదించడానికి గల కారణం ఏమైందంటే, ఇక్కడ మెగాస్టార్ మనం అనుకున్నట్టు మెగాస్టార్ తమ్ముడు నాగబాబు లేదా రామ్ చరణ్ లేదా ఇంకొకరు వాళ్ళ ఇంట్లో నుంచి అయినట్లయితే ఈ ఎన్నిక అసలు పూర్తిగా విభిన్నంగా వేరేగా ఉండేది. ఎందుకనంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ అనేటప్పటికి మెగాస్టార్ తోటి వాళ్ళు కూడా అరే మనం సరే బయటవాడు కదా, మనం ఇక్కడ రేపు పొద్దున అందరం మనం కలిసి ఉండాలి, మనం ఫంక్షన్కి వెళ్ళాలి, మనం ముఖముఖాలు చూసుకోవాలన్న అభిప్రాయాలతోటి వారు ఇక్కడ ఆ విషయంలో కొంత దూరం జరిగింది. అదే జీవిత రాజశేఖర్ అని ఇంకో రకంగా ఉండేది, సరే తను కూడా ఇక్కడ ఇది కాబట్టి. ఎప్పుడైతే విష్ణువుని ప్రకటించడంతో మోహన్ బాబు చేస్తున్న వ్యూహం ఏంటంటే, ఎవరైతే చెన్నైలో ఉన్న ఓట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో కానీ ప్రతి ఒక్కరితో మోహన్ బాబు స్వయంగా నా కొడుకు నుంచున్నాడు వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తుంది ఏంటంటే, మీ విష్ణు నుంచున్నాడు, మీ విష్ణువుని సపోర్ట్ చేసి గెలిపించాలి, మీ విష్ణు ఇక్కడ ఎవరైతే ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన మీద గెలిచేటువంటి పరిస్థితి లేదా మనల్ని విభేదించేటువంటి పరిస్థితి లేదా మనతో పోరాటం చేసేటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మన విష్ణు మీ విష్ణు నుంచున్నప్పుడు మనమందరం సహకరించండి అని చెప్పని తను స్వయంగా అడిగేదానికి చాలా ఎక్కువ బలం చేకూరుతుంది. నా ఇంట్లో నుంచున్నప్పుడు నా ఇంట్లో బిడ్డకు సహకరించండి అని చెప్పడంతో దానికి బలం చేకూరుతుంది. అందుకనే పరుచూరి కుటుంబం కావచ్చు, చలపతిరావు కుటుంబం కావచ్చు, అట్లాగే కోటా కుటుంబం కావచ్చు, కోటా శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణంరాజు కావచ్చు, కృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎందుకంటే రోడ్ నెంబర్ 45లో మోహన్ బాబు ఇల్లు, రోడ్ నెంబర్ 72లో కోటా శ్రీనివాసరావు ఇల్లు, లేదంటే చలపతిరావు ఇల్లు, ఇంకొక వాళ్ళ ఇంటి అనగమాల, వీళ్ళందరూ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం అన్ని ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మొత్తం ఉంటారు అక్కడ. మరి ప్రకాష్ రాజ్ ఏ ఇంట్లో ఏ ఫంక్షన్కి వచ్చాడు, ఏ ఫంక్షన్కి అంటే, అంటే ఇక్కడ ఇది 1 సంవత్సరంతో కాదు జరుగుతుంది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి చాలా లోతుగా గమనించాల్సిన అంశాలు ఇవి. ఇక్కడ ఆ గ్యాపు ప్రకాష్ రాజ్కి విష్ణుకి వచ్చేసింది. విష్ణు ఆ రావటంతో ఇప్పుడు అదే మెగాస్టార్ ఏమని అడుగుతారు, ప్రకాష్ రాజ్ నుంచున్నాడు చూడండి అని అడిగే పరిస్థితి లేదు. రావట్లా ఎందుకు రావట్లేదు అంటే లోకల్ నాన్ లోకల్ వచ్చింది ఆల్రెడీ. అదే గనక వాళ్ళింట్లో నుంచోనంటే ఎస్ తమ్ముడు నుంచున్నాడు చెయ్యండి అని చెప్పొచ్చు, లేదా కొడుకు నుంచున్నాడు చేయండి చెప్పొచ్చు, లేదా ఇంకో నుంచున్నారని చేయండి చెప్పొచ్చు. కానీ అలా కాకుండా ఆయన అడగటానికి ఆయనకి చాలా మామూలుగానే మొహమాటస్తుడు, మామూలుగానే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆయనకి. మరి అట్లాంటిది ఆ గ్యాప్లో ఆ అవకాశం లేకుండా పోతుంది. ఇది రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ప్రకాష్ రాజ్కి అది నష్టం జరుగుతుంది. విష్ణువు జరుగుతున్న మంచి ఏంటంటే మోహన్ బాబుకి, మోహన్ బాబు ఒక పక్కన, లక్ష్మి ఒక పక్కన, తమ్ముడు మనోజ్ ఒక పక్కన, వీళ్ళందరూ కూడా ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాల్లో చివరికేంటి, మోహన్ బాబుకి అడగటానికి చెప్పటానికి అవకాశం ఏర్పడింది. అందుకనే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరి అపాయింట్మెంట్లు మోహన్ బాబు విష్ణు వచ్చి కలుస్తున్నాడు, లేదా బాబు వచ్చి కలుస్తున్నాడు, లేదా మీ వాడు వచ్చి కలుస్తున్నాడు, అడేదో మాట్లాడతాడంట అని చెప్పడంతో లేదా ఇతను అడగటంతో ప్రతి ఒక్కరూ కూడా అతనికి సమయం ఇచ్చేశారు. ఎవరికి? విష్ణువుకి. అందుకనే కృష్ణాని కానీ కృష్ణంరాజును కానీ, అదేవిధంగా మిగిలినట్టు బాలకృష్ణను కానీ కలవటం జరిగింది. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొక అంశం, రాత్రి జరిగినటువంటి ఒక అంశం, చాలా కీలకమైన అంశం ఒకటి జరిగింది.